Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జబ్బలు చెరిస్తే పోయేది మీ పరువే. బుచ్చయ్యకు విజయసాయిరెడ్డి అదిరిపోయే కౌంటర్. ఏపీలో చీమ చిటుక్కుమన్న రాజకీయ రంగు పులుముకోవడం సర్వసాధారణమైపోయింది. వైసీపీ రంగుల నుంచి హైకోర్టు తీర్పుల దాకా ఏ విషయమైనా రాజకీయానికి అనర్హం కాదన్నట్లుగా తయారైంది పరిస్థితి. తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల వ్యవహారం మరో చర్చకు దారితీసింది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఏపీ సీఎం జగన్ 14 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేయడంపై తెలుగుదేశం సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి స్పందించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంతకన్నా ఎక్కువ కళాశాలలు ఏర్పాటు చేశామని బుచ్చయ్య చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో 23 కళాశాలలు ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. ఇప్పటికంటే ఎక్కువగానే తమ ప్రభుత్వం చేసిందని చెప్పే ప్రయత్నం చేశారు. బుచ్చయ్య వ్యాఖ్యలపై వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేకి షాకింగ్ రిప్లై ఇచ్చారు. చంద్రబాబు జమానాలో 23 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాడని బుచ్చయ్య జబ్బల చరుస్తున్నాడంటూ విజయసాయి విమర్శించారు. కాలేజీకి 100 కోట్ల చొప్పున లంచాలు దండుకుని ప్రైవేటు కాలేజీలకు అనుమతులు ఇవ్వడం గురించి మాట్లాడొద్దని హితో పలికారు. ఆ విషయాల గురించి బయటకు మాట్లాడితే మీ పరువే పోతుందంటూ విజయసాయి ఎద్దేవా చేశారు. ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల అయినా వచ్చిందా అంటూ సూటిగా ప్రశ్నించారు. కరోనా వ్యాక్సినేషన్పై కూడా వైసీపీ ఎంపీ స్పందించారు. రాష్ట్ర ప్రజలకు 1 కోటి వ్యాక్సిన్లు వేసిందని, దేశంలో అత్యధిక టీకాలు వేసిన 4 పెద్ద రాష్ట్రాల సరసన ఏపీ సగర్వంగా నిలిచిందని విజయసాయి అన్నారు. ఆ క్రెడిట్ సీఎం జగన్దేనని, జగన్ పట్టుదల వల్లే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు. 100% వ్యాక్సిన్లు ఇచ్చిన రాష్ట్రంగా రికార్డు నెలకొల్పే దిశగా దూసుకుపోతోందని ఆయన చెప్పారు.